డయాఫ్రమ్ వాల్ ఎవరి అలసత్వం వల్ల ఎవరి తెలివి తక్కువ వల్ల అది దెబ్బతింది. నేను అడిగాను మొన్న చంద్రబాబుని అడిగాను కానీ దేవినేని ఉమను కానీ లేకపోతే ఇంకెవరైనా ఎక్స్పర్ట్ని కానీ రమ్మను చర్చకి. మా వాళ్ళు దెబ్బతిందా, మా చర్యల వాళ్ళ చర్య వాళ్ళు దెబ్బతిందా, చర్చితో రమ్మనండి. మీరందరూ ఆలోచించండి, పత్రికా విలేకరులు ఇంతమంది ఉన్నారు కదా, మీకు కూడా చాలా విషయాలు తెలుసు కదా, అన్నీ సమావేశాలకు మీరు వెళుతున్నారు కదా, మా సమావేశాలకు వస్తారు, చంద్రబాబు నాయుడు గారి సమావేశాలకు వస్తారు, మరి అదేవిధంగా మరి మన ఉమా సమావేశాలకు వెళ్తారు, అనిల్ గారి సమావేశాలకు వెళ్ళారు. అసలు చెప్పండి నాకు, డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు దెబ్బతింది, ఎవరి వాళ్ళు దెబ్బతింది, ఎవరు పోలవరమా లేకపోతే మా ఇంటిగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిగా అని కాదండి, చర్చకు వస్తారా అని అడిగాను నేను. వాళ్ళు మాట్లాడమానండి, నేను ఒకటి చెప్తున్నా, చర్చ అంటే వాళ్ళ ఇంటిగాడు వాళ్ళు కూర్చుని నా ఇంటిగాడు నేను కూర్చుని కూడా చర్చించుకునేటటువంటి సదుపాయాలు వచ్చాయి కదా ఇవాళ టీవీల ద్వారా. చర్చ ఏమో, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి రావాలా, లేకపోతే తెలుగుదేశం ఆఫీస్కి నేను వెళ్ళాలా, లేకపోతే ఆయన మా మా ఇంటి చెప్తా ఆగా అడుగు ఎవరైనా ఆకు దాగరాదు, నేను మాట్లాడుతున్నా మొట్టాడమని నా ఫ్లో అవని మాట్లాడుతాను. సో నేనేది చర్చ, నేను అది కూడా అంటలా, అసలు చర్చ జరగాలంటున్నా. డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నది, ఎవరి అలసత్వం వల్ల దెబ్బతిన్నది అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి, ముఖ్యంగా మేధావుల్లో జరగాలి, ఇంజనీర్లో జరగాలి, మీలాంటి పత్రికా విలేకరులలో జరగాలి. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి, సామాన్యుడికి ఏం తెలుసు పాపం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో ఉందో స్పిల్వే తయారైందో లేదో వాడికి అనవసరం. వాడికి కావాల్సింది ఏంటి, నీరు ఎప్పుడు ఇస్తారు, ఇది వాళ్ళకి కావాల్సింది. కానీ నేను మీరు విఘ్నులు ఇంతమంది ఉన్నారు, డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది, ఆయన ఎవరో ఒక ఆయన రాసిన డయాఫ్రమ్ వాల్ మేమే దెబ్బతీసామని, ఇది నాకు అర్థం కాల. డయాఫ్రమ్ వాళ్ళు చరిత్రాత్మక తప్పిదం, చంద్రబాబు నాయుడు గారు, ఉమా గారు, తెలుగుదేశం ప్రభుత్వం కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం పూర్తి చేయటమే ఒక చరిత్రాత్మకమైన తప్పిదం కాదని చెప్పేటటువంటి వారెవరైనా ఉంటే వారికి నమస్కారం, రమ్మనండి, వింటాం మేము. కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా, అసలు కాఫర్ డ్యాములు ఎందుకు కడతారండి, ఎందుకు కడతారు, అక్కడ వాటర్ రాకోకుండా బాగా డ్రై చేసి ఆ డ్రై చేసిన ప్రాంతంలో డయాఫ్రమ్ వాళ్ళు కడతారు. వీళ్ళ దుంప దేగ మేధావులయ్యా, చంద్రబాబు నాయుడు గారు ఒక మేధావి, ఆయన పేరేంటి ఉమా ఒక మేధావి, డయాఫ్రమ్ వాళ్ళు కట్టేశారు, కాఫర్ డ్యాములు మాత్రం కట్టలేదు. ఏందయ్యా, ఎవరిని అడగాలి దీనికి, ఏంటండి ఎవరితో నిపుణులతో వెళ్ళి నేను చూడంగానే ఆ నిపుణులకు ఉన్నటువంటి తెలివితేటలు నాకు వచ్చేస్తే, నేను చూశాను వచ్చాను, ఆ నిపుణులు ఏం చెబుతాడో చూద్దాం. నిపుణులతో పాటు వెళ్ళంత మాత్రాన నేను చంద్రబాబు అంత మేధావిని అయిపోలేను, నిపుణులతో పాటు నేను వెళ్ళంత మాత్రాన ఉమా గారు అంత మేధావిని కాలేను. నేను మేధావిని ఏమి కాదు, తెలిసిన తెలిసి తెలియని వాడిని, నేను ఇంజనీర్ గ్రాడ్యుయేట్ని కాదు. అవు అవును అవును అయ్యా, అదే నీ దుంప కదా, ఏంటయ్యా మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు అడగవయ్యా, ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు టీవీ నైన్ అయినా, ఎందుకు నేను నన్ను మాట్లాడిన తర్వాత అడగరాదు నువ్వు, నేనేమో వెళ్ళిపోతున్నానా, ఇప్పుడు చెప్తాను మళ్ళీ కూడా చెప్తాను పోలవరంలో కూడా చెప్తాను ఎన్నిసార్లు నేను చెప్తాను, అడిగినప్పుడు నేను మాట్లాడుతున్న మధ్య నువ్వు అడిగితే నా ఫ్లో పోటల అడుగు, ఇప్పుడు నువ్వు నాకు పోయింది అది అడుగు అడుగు. ప్రజలు అబ్బా ఎవరా ప్రజలు, అంటే ప్రభుత్వాలు మారుకోకుండా ఆపాలా ఏంటి వాళ్ళు, ప్రజలేగా ప్రభుత్వాన్ని మార్చింది, ఆగయ్యా ప్రభుత్వాలని ప్రజలేగా మార్చింది. మళ్ళీ ప్రజలు అంటున్నారు, ప్రజలు అనేది ఒక అది ఒక అద్భుతమైన పదార్థం, నీ నోటమట ప్రజల మాట వింటారు, ఆయన నోటమట ప్రజల మాట వింటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నాడు ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారని. ఏం చెప్తాం, ప్రజలు అనే మాట కాకుండా ఎవరన్నారు చెప్పండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. ప్రజలు ఆ చెట్టు కింద అన్నది అయి కాదు, స్పెసిఫిక్గా అడగండి, మీరు అడగండి ఏంటి, దట్ కెన్ బి డిసైడెడ్ బై ది ఎక్స్పర్ట్స్. లోయర్ టాప్ కాఫర్ డ్యామ్ చాలా దెబ్బతింది, దెబ్బతింటు అంటే పెద్ద అగాధం పడింది, అక్కడ రెండు వరదల్లో పెద్ద అగాధం పడింది. దాన్ని పూర్తి చేయాలి అంటే దానికి ఒక డయాఫ్రమ్ వాల్ కట్టాలి మళ్ళా ఆ ప్రాంతంలో, అది పూర్తి చేయాలి అనేది ఒక పద్ధతుల్లో జరుగుతుంది. పూర్తి అవుద్దా లేదా అనేది మొన్న పెద్ద చర్చ జరిగింది నిపుణులతో పాటు, దాన్ని పూర్తి తొందరగా చేయాలి, ఈ సీజన్లో వర్షాలు వచ్చే లోపల
లోయర్ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి దెన్ ఈ డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా, కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మించాలా అనే దాని మీద ఇంకా స్పష్టత మేధావులు నిపుణులు ఇవ్వలేదు. తలలు పగలగొట్టుకుంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు నిపుణులు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతినిపోయిందా దెబ్బతినిపోలేదా అని తెలుసుకోవడానికి తలలు పగలగొట్టుకుంటున్నారు. ఇది విషయం. దీని కారణం చంద్రబాబు నాయుడు గారి లాంటి మేధావి, ఉమా మహేశ్వరరావు గారి లాంటి మేధావులే దీనికి కారణం. మేము కాదు, నిరూపిస్తాను, సవాలు చేస్తున్నాను. ఇంకా వద్దులే, ఇంకా ప్రశ్న తర్వాత అడుగుదాం. ఒక క్వశ్చన్ మీరేనా అందరిదేనా? ఇప్పుడు ఆగ, ఆయన అడుగు, ఆయన ఇప్పుడు ఇప్పుడు మీరు వదిలేరు కదా నెల దాకా వాళ్ళు వెయ్యరు అంటానికి నేను ఉందాక చెప్పేది అబ్బా. ఇంత విజ్ఞప్తి చేయటం సరే తమ్ముడు, నువ్వు కూడా చెయ్యి. నేను పాప నీ ఏ పత్రిక ఈటీవీలో చెప్పు, రైతులు తొందరగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొందరగా నీళ్ళు ఇచ్చింది కాబట్టి త్వరగా మీరందరూ సన్నద్ధంగానే ఈటీవీలో కూడా చెప్పండి అయ్యా. అదేదో పెడతారు కదా రైతు ప్రోగ్రాం, దానిలో చెప్పండి మీరు. అది చెప్పరు. మేము ఇంతకు ముందే నేను చెప్తున్నా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించడం జరిగింది, అదేవిధంగా అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ చెప్పడం నిర్వహించడం జరిగింది. రైతుల్ని సన్నద్ధం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగిన ప్రశ్న ఈటీవీ వారు అడిగారు కాబట్టి మీరు కూడా సహకరించి మా మీద ఊరికినే దుష్ప్రచారం చేయటమే పనిగా పెట్టుకోకుండా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ డెల్టాకి ముందుగా నీళ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందువల్ల రైతులు కూడా ముందుగా మేల్కొని వాటికి సంబంధించినటువంటి విత్తనాలు కూడా వ్యవసాయ సంబంధించిన పరికరాలు విత్తనాలు వ్యవసాయ డిపార్ట్మెంట్లో దొరుకుతున్నాయి, అవి తీసుకొని త్వరగా మీరు నారు మళ్ళీ వేసుకోమని సెలవు ఇవ్వండి మీరు కూడా తమ్ముడు. మొన్న అకాల వర్షాలకి ఇంకా రైతులు కోలుకోలేదు. సరే మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడతాను. గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు కదా, ఎవరు ఇస్తారు? లాస్ట్ టైం మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక ఇయర్ చెప్పారు, ప్రీవియస్ గవర్నమెంట్ ఒక ఇయర్ చెప్పారు. పొలిటికల్ మాట్లాడితే ఎప్పటికీ మనం లైక్లీ కమిషన్ చేయొచ్చు. ఒక విషయం చెప్తానండి, మీరే పత్రిక హిందూ సార్, ఒక విషయం. అసలు పోలవరం అంటే ఇప్పుడు అంటే దీన్ని రకరకాలుగా ఒకే ఇస్తారు. నేను చెప్తా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏ డెడ్ లైన్ లేదు. నెంబర్ వన్, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి ఇట్ మే టైం ఏ లాంగ్ టైం పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా నాట్ ఓన్లీ పోలవరం, దశల వారీగానే ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేస్తారు. మొదటి దశ ఇంకా పూర్తి కాలేదు, మొదటి దశను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సాధ్యమైనంత త్వరలో. మా ప్రభుత్వం అంటే ఎన్నికల లోపే, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందని మాకు విశ్వాసం ఉంది, ఎన్నికల లోపే మొదటి దశను పూర్తి చేయడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం అనేది ఒక డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళింది. దీనివల్ల మనీ వృధా అవుతుంది, కాలయాపన కూడా జరుగుతుంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. దీనివల్ల ప్రాజెక్టు డిలే అవుతున్న మాట వాస్తవం. వాళ్ళేమో డయాఫ్రమ్ వాల్ దెబ్బతీసేసి నన్నేమో టైం చెప్పమంటే నేను ఎక్కడ చెప్పగలుగుతాను? అందువల్ల ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డేట్, చాలా క్లియర్గా చెప్తున్నా ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డేట్, బట్ చాలా ఎర్లీగా పూర్తి చేయడానికి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిపుణులు డయాఫ్రమ్ వాల్ని ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సోదిరాంబాబు సోది మాటలు మాట్లాడుతున్నాడు. దేవినేనుమా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాడంట. దేవినేనుమా ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి నన్ను అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు, నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నాడు, నన్ను బర్త్రాఫ్ చేయమని అడుగుతున్నాడని సోది చెప్తా ఉన్నాడు. సోది రాంబాబు, నువ్వు ట్వీట్ చేసావా లేదా? స్ట్రైట్ అవే నేను అడుగుతున్నా అంబటి రాంబాబు, సోది రాంబాబు, నీకెందుకయ్య కుప్పం గురించి? నీ సోదేదు నువ్వు సత్తినపల్లిలో ఏడవగలవా? రేపు సత్తినపల్లిలో నువ్వు గెలవగలవా? గడప గడపకెళ్తుంటే వాసి పెడతా ఉంది అక్కడ, గడప గడపకెళ్తుంటే వాసి పెడతా ఉన్నారు. గడప గడపకెళ్తా ఉంటే నీ సోది కబుర్లు ఆపి, సొల్లు కబుర్లు ఆపి చెప్పిన పనులు చేసావా లేదని అడుగుతుంటే
ఆటికి సమాధానం చెప్పకుండా నేను కుప్పంలో గెలుస్తా, ఏంది నువ్వు గెలిచేది కుప్పంలో, నువ్వు ఏడు ముందు సత్తినపల్లిలో ఏడు, నీకెందుకు ఆ కుప్పం గురించి సొల్లు కబుర్లు. నువ్వు నిన్న ట్వీట్ పెట్టావు, దగ్గర దగ్గర 36 గంటలు పారిపోయావు, మీడియా ముందుకు రాలా, నువ్వు పెట్టిన ట్వీటు సమాధానం చెప్పమని నేను ప్రశ్నించా, సిఐడి వారికి కేసు ఇచ్చా, స్టేట్ వైడ్గా సిబిసిఐడి వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి మానసికంగా హింసించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి అర్ధరాత్రి పూట నోటీసులు ఇచ్చి అడ్డగోలుగా గుంటూరు సిఐడి కార్యాలయానికి రప్పించారు. అలాగే మా జనరల్ సెక్రటరీ గౌత్ సురేష్ గారిని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, కనీసం మంచినీళ్ళు భోజనం పెట్టకుండా 7 గంటలు మానసికంగా మరి సిఐడి డీజీ కార్యాలయంలో సంబంధ అధికారులు తప్పుడు ప్రశ్నలతో సంతకాలు పెట్టమని వేధించారు. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబుకి సోది రాంబాబుకు ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక న్యాయమా? సిఐడి చీఫ్ సమాధానం చెప్పాలి, డీజీపీ సమాధానం చెప్పాలి, హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి అయితే సమాధానం చెప్పే పరిస్థితులు లేడు. గడప గడపకి వచ్చిన షాక్లో దిమ్మ తిరిగి ఇవాళ మరి పీకేలు పోయి ఋషులు వచ్చారంట. మీరు పీకేలను పెట్టుకున్నా, ఋషులను పెట్టుకున్నా, అడవులు చుట్టూ తిరిగినా, గడప గడపకి వెళ్ళి భంగపడుతున్నా, బుస్సు యాత్ర అయినా, ఇవాళ మీరు ఈ ప్రభుత్వం దివాళా తీసింది. ఆర్థిక పరిస్థితి దివాళా తీయటం కాదు, ఈ ప్రభుత్వమే దివాళా తీసింది. ఆర్థిక పరిస్థితులు దివాళా తీసినాయి, ఈ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసింది. పరిపాలన చేయటం చేత కాలేదని చేతులు ఎత్తేసింది. ఇవాళ వాళ్ళ సమావేశంలో కూడా అమ్మ ఒడి 10 లక్షల మందికి ఎగ్గొట్టామని మాజీ మంత్రి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాడంటే సిగ్గుపడక ఏందా మీరు కబుర్లు చెప్పేది? 10 లక్షల మందికి అమ్మ ఒడి ఎగ్గొట్టేశారా? తెలియక ఇచ్చాం, ఇప్పుడు తెలుసుకొని ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్తాడా? పొలాలకు రోడ్లు లేనప్పుడు ఎందుకు ఆయన పరిపాలన చేయడం దేనికాయ? రైతాంగానే పొలాలను వేయటం చేతకన్నాడు, పరిపాలన చేయటం దేనికన్నా? ఇవాళ కోనసీమలో 12 మండలాలు క్రాప్ హాల్డే ఇచ్చారు. గోదావరి గుండెకాయ రాష్ట్రానికి అన్నం పెట్టే గోదావరి డెల్టా కోనసీమ 12 మండలాలు ఇవాళ రైతాంగం అంతా కూడా మేము పంట విరామం ఇస్తున్నాం జోలి పట్టి ఇవాళ కోనసీమ రైతులు రోడ్డు ఎక్కితే ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా. అధికారులు సమాధానం చేయడానికి కూడా రైతాంగం దగ్గర రాలా? రైతాంగం జోలు పట్టి ఇవాళ రోడ్డు ఎక్కారు. దుక్కి ఖర్చులు పెరిగాయి, డీజిల్ ఖర్చులు పెరిగాయి, ఎరువుల ఖర్చులు పెరిగాయి, ఇవాళ యూరియా ఖర్చులు పెరిగాయి. ఏ విధంగా వ్యవసాయం చేయాలి? మీరు నీళ్ళు ఇస్తారని గ్యారంటీ ఉందా? లేకపోతే కాలువలు బాగు చేశారా? ఏం ఉద్ధరించారు? కాపాడలే అమ్మిన ధాన్యానికి డబ్బులు రాలా? 3,500 కోట్ల ధాన్యం అమ్మితే డబ్బులు రాలా? ఇవాళ కూడా ధాన్యం కొనుగోలు చేయట్లా? ఇవాళ కూడా కళ్ళల్లో ధాన్యం ఉంది, సమాధానం చెప్పే దమ్ము వ్యవసాయ శాఖ మంత్రికి ఉందా, ముఖ్యమంత్రికి ఉందా? దేనికి సమాధానాలు లేవు, దేనికి సమాధానాలు చెప్పేవాళ్ళు లేడు. తీసేసిన తహసీల్దారులు మాట్లాడుతున్నారు. ఏందయ్యా తీసేసిన తహసీల్దారులు మీరు మాట్లాడేది? పోలవరానికి డబ్బులు ఇవ్వకుండా రాసి రంపాన్ని పెట్టారా? సిగ్గుందా? మీరు మంత్రులుగా ఎలగబెట్టినప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పలా? రవి మంత్రులుగా ఎలగబెట్టినప్పుడు ఈ తీసేసిన తహసీల్దారు అప్పుడు ఎందుకు మాట్లాడలా? పోలవరానికి డబ్బులు ఇవ్వట్లేదు, పోలవరానికి రాసి రంపనం పెడుతున్నారు, మరి వాళ్ళు ఏడుస్తున్నారు తీసేసిన తర్వాత, అప్పుడు ఎందుకు ఏడవలేకపోయారు? దశలవారి అంటే బుద్ధి లేకపోతే సరే, దశలవారి దీర్ఘకాలిక ప్రాజెక్టు ఏందా రాంబాబు, నువ్వు పోలవరం గురించి మాట్లాడేది బుద్ధి లేకుండా సో చెప్తున్నావు? చెప్పా ఎందుకు? తెలంగాణ వెదర్ శ్రీరామ్ పోలవరం డ్యామ్ని పనులు రివ్యూ చేస్తున్నాడు, మీకు సిగ్గుందా? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, సోది రాంబాబు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుని అడుగుతున్నా, తెలంగాణ వ్యక్తి
వెదరి శ్రీరామ్ తెలంగాణ వ్యక్తి వెదరి శ్రీరామ్ పోలవరం డ్యాంలో కూర్చొని డయాఫ్రమ్ వాల్ గురించి పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తవుతుందో అని లేదా పోలవరం డయాఫ్రమ్ వాల్ గురించి లేదా పోలవరం పనుల పురోగతి గురించి పక్క రాష్ట్ర వ్యక్తి రివ్యూ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు మూసు కూర్చున్నాడు? అంబట్రాం బాబు, నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఎందుకు మూసు కూర్చున్నాడు? ఎందుకు సోది చెప్తున్నాడు? సోది పుచ్చడా? సోది కబుర్లు పక్కన పెట్టి నువ్వు సొల్లు కబుర్లు పక్కన పెట్టి పోలవరం డ్యాముకు సంబంధించి 800 కోట్లు అన్నావు, ఎత్తిపోయటానికి 2000 కోట్లు అన్నావు, డయాఫ్రమాలు కట్టడానికి 850 కోట్లు అన్నావు. ఇంతవరకు ఎల్ఎన్టి బావర్ కంపెనీ వాడిని డయాఫ్రమ్ వాళ్ళ దగ్గరికి పిలిపించారా? ఎవరైతే 14 నెలల్లో 2016-2018లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసిన ఎల్ఎన్టి బావర్ కంపెనీ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారా? వాళ్ళని రిపోర్ట్ అడిగారా? 800 కోట్లు నీకు లెక్కవిడిచ్చాడు, 2000 కోట్లు నీళ్ళు ఎత్తిపోయటానికి నీకు ఎవడ రిపోర్ట్ ఇచ్చాడు? మళ్ళీ 850 కోట్లు డయాఫ్రమ్ వాళ్ళకి ఖర్చు అవుతుందని నీకు రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఈ కథలేంది? ఈ డబ్బులేంది? ఏం జరుగుతూ ఉంది పోలవరం డ్యాంలో? ఇప్పటికైనా సరే కేంద్రం నుంచి వచ్చిన నిధులు మీ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు 8000 కోట్లు వచ్చాయి. పోలవరం డ్యాంలో ఎంత ఖర్చు పెట్టారు? పోలవరం నిర్వాసితులకు ఎంత ఖర్చు పెట్టారు? పోలవరం నిర్వాసితులకు ఎన్ని ఇళ్ళు కట్టారు? దేవిపట్నం తహసీల్దార్ బుద్ధి లేని సోది అంబట్రాంబాబుని అడుగుతున్నా, దేవిపట్నం తహసీల్దార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? పోలవరం ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే అక్కడ రంపచోడవరం దగ్గర మీ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ అనుచరులు వాళ్ళ నాయకులు కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల డబ్బులు పందికొక్కుల్లాగా దోచుకుంటే మా వంతల రాజశ్రీ మా ఎక్స్ఎమ్మెల్యే వారం రోజులు నిరాహార దీక్ష చేస్తే జాయింట్ కలెక్టర్కి నేను రంపచోడవరం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దేవిపట్నం తహసీల్దార్ పోలవరం నిర్వాసితుల డబ్బు తిన్నందుకు సస్పెండ్ అయ్యాడు. ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పండి. అమ్మటి రాంబాబు దీనికి సమాధానం చెప్పు. దేవిపట్నం తహసీల్దార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? పోలవరం నిర్వాసితుల డబ్బులు 8 కోట్లు పందికొక్కులాగా మీ కార్యకర్తలు మీ నాయకులు తిన్నారు, దీనికి ఎందుకు సమాధానం చెట్లా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభుత్వ హయాంలో ఏం పనులు జరిగాయి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ హయాంలో ఏం పనులు జరిగాయి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. వీటికి సమాధానం చెప్పకుండా చారిత్రాత్మక తప్పిదం. ఎస్, మీలాంటి బడుద్దాయిలు, మీలాంటి పనికిమాలిన వాళ్ళు, మీలాంటి అసమర్థులు, మీలాంటి చేతకాని దద్దమ్మలకి అధికారం ఇచ్చినందుకు చారిత్రాత్మక తప్పిదం జరిగిందని 5 కోట్ల ప్రజలు గడప గడపకి చెప్తున్నారు, ఊరూరా చెప్తున్నారు. మీలాంటి దద్దమ్మల చేతిలో పోలవరం డ్యాం పడింది, పోలవరం భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పమని నేను అంబటి రాంబాబుని డిమాండ్ చేస్తూ కుప్పం గురించి సొల్లు మాట్లాడటం మానేసి నీ సత్తిన పనిలో నువ్వేడు చక్కటి పరిపాలనిస్తే మీ ఎమ్మెల్యేలు ఎందుకు బావురం అంటారయ్యా? వాళ్ళ ఎందుకు పెడబొబ్బలు పెడతారయ్యా? ఎందుకు గావు కేకలు పెడుతున్నారు తాడేపల్లి రాజప్రసాదంలో? ఎందుకు శోకాలు పెడుతున్నారు? ఎందుకు గడప గడపకి వెళ్లకుండా ముఖం చాటేశారు? నీ చక్కటి పరిపాలన, నీ సంక్షేమ కార్యక్రమాలు ఉద్ధరిస్తే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ కరం పట్టింది? 175,000 కోట్లు పందికొక్కుల్లాగా ఈ రాష్ట్ర సంపదని దోచుకొని 800 కోట్లకి అప్పును తీసుకెళ్ళి ఇవాళ 100 కోట్లు వేసామని మీరు బడాయి కబుర్లు చెప్తూ ఉన్నారు,